नमस्ते वेलकम टू एस सिटी न्यूज़ నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అభినందించిన ఆత్మీయులు రాష్ట్రానికి పెద్దది కంటూ పొగట్టులు చేసిన సీఎం చంద్రబాబు పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు యూనిసెఫ్ చీఫ్ సుభాని బ్రూ వెల్లడి एससी अभिवृद्धि कोसम विनूत्न पदकालु अमलु एससी कॉर्पोरेशन चेयरमैन जूपूडी प्रभाकर विद्या हक्कु चट्टं अमलु चेयंडी कॉर्पोरेट फीजुलु नियंत्रिंचाली पीडीएसयू डिमांड इक विवरालोकी वेळ्ते राष्ट्रंलो एमएलएलु पार्टी फिरायिंपुलु कोनसागुतूने उन्नायि मरो वैसीपी एमएलए टीडीपी तीर्थं पुच्चुकुन्नारु पलमनेरु एमएलए अमरनाथ रेड्डी टीडीपी गूटिकी चेरारु सीएम चंद्रबाबु नायडु निवासंलो सीएम चेत टीडीपी कंडुवा कप्पिंचुकुन्नारु तन नियोजकवर्ग अभिवृद्धि कोसमे टीडीपीलो चेरुतुन्नट्लु प्रकटिंचारु वैसीपीलो कांग्रेस संस्कृति उंदनी अक्कड मनुगड साधिंचलेमनी एमएलए अमरनाथ रेड्डी चेप्पारु प्रमाणं चेसि चेबुतुन्ना पैसा कूडा तीसुकोकुंडा टीडीपीलो चेरुतुन्नानी आयन वेल्लडिंचारु चौकबारु राजकीयालु चेयडं तगदनी जगद्गु हितवु पलिकारु पार्टीलो एम्मेल्येलतो पाटु नियोजकवर्गंलोने द्वितीय श्रेणि नायकुलु चेरारु ई कार्यक्रमंलो मंत्री नारायण तैतर्लु पाल्गोन्नारु इंकोटि प्रधानंगा गत 12 संवत्सरालुगा कूडा नेनु प्रतिपक्षंलोने शासनसभ्युडिगा कोनसागुता उन्ना ना नियोजकवर्ग प्रजलकु कंटिन्यूअस्गा प्रतिपक्षंलो एं चेसेटुवंटि परिस्थिति नाकु कनपडडं लेदु भविष्यत्तुलो कूडा అది జరుగుతుందనేటువంటి నమ్మకం పూర్తిగా కూడా నాకు సన్నగిలింది దానివల్లనే ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పని చేసినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా తయారైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని ఇంకొక పార్టీలో ఉండలేనని ఎందుకంటే అది పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్చర్ ఉండేటువంటి విధానం వల్ల అక్కడ మనుగడ సాగించలకు తప్పకుండా కూడా నేను న్యాయం చేస్తాను ఈ 3 సంవత్సరాలైనటువంటి నమ్మకంతో ఈ రోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది రాజకీయాల్లో అనుభవంగా చెప్తున్నా ఇటువంటి చౌకబారు రాతలు రాసి ఏదో రాజకీయాలను అటు ఇటు చేసేది మాత్రం వద్దు నేను కూడా మాట్లాడకూడదనే వచ్చా ఈ రోజు పేపర్లో రాసిన రాతలు మీరు అడిగిన క్వశ్చన్ నేను సమాధానం చెప్తున్నానే కానీ లేకపోతే నేను ఎవర్ని కించపడడానికి అని అతను గురించి కూడా నేను మాట్లాడేంత పరిస్థితి వచ్చుండేది కాదు ఈ రోజు నా క్యారెక్టర్ను అసాసినేట్ చేసేటువంటి పరిస్థితులు కల్పించావు కాబట్టి దానికి నేను మాట్లాడుతున్నా ఇదే కొనసాగితే నా నోటికి ఎవ్వరూ తట్టుకోలేరు నా నోటికి ఎవ్వరూ తట్టుకోలేరు గుర్తు పెట్టుకోండి ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలు నియంత్రించాలని ధర్నా నిర్వహించారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు చిన్నారులకు పౌష్టికాహార లోపం రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూనిసెఫ్ చీఫ్ ఫర్ చైల్డ్ డెవలప్‌మెంట్ సభ మిబ్రతు అన్నారు దీన్ని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని వెల్లడించారు యూనిసెఫ్ తీసుకున్న 1000 రోజుల కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె తెలిపారు బందర్ రోడ్ గేట్వే హోటల్ నందు యూనిసెఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో చిన్నారుల్లో పౌష్టికత్వంపై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి స్పీకర్ చక్రపాణితో పాటు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పలువురు మంత్రులు పాల్గొన్నారు అనంతరం యూనిసెఫ్ చీఫ్ ఫర్ చైల్డ్ డెవలప్‌మెంట్ సభ మిబ్రాతు మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల్లో పోషకాహార లోపాలు తమిళనాడులో నమోదవుతున్నాయని తెలిపారు దీని అదుపు చేసేందుకు యూనిసెఫ్ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని అన్నారు 1000 రోజుల కార్యక్రమం ద్వారా తల్లి బిడ్డల్లో పోషకాలను అందించేందుకు స్థానిక ప్రభుత్వాల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు So that she has the capacity to take care of the child. So, Nine is dealing with improving adolescent girls' nutritional care, and the 10th is improving maternal nutrition.
during pregnancy. So that means that to reduce low birth weight, because the undernutrition begins from conception and during pregnancy. So if the mother doesn't have adequate nutrition, the child, you will have intrauterine growth retardation and you will have children that are low birth weight. So almost 50% of the problem occurs before birth and it needs to be stopped by improving nutrition during pregnancy. So this is a quick slide to show where Andhra Pradesh is. So at the national, at the state level, it's 31.4, which is a middle performer, you know, compared to other states and in the country. And wasting at 17.2, and severe acute malnutrition is at 4. So, and there's variation by urban and rural. So in the rural areas, you'll have higher rates of undernutrition compared to the urban areas. సనాతన ధర్మం ప్రాతిపదికగా సమాజ సముద్ధరణే ధ్యేయంగా భగవాన్ రమణ మహర్షులు చూపిన మార్గంలో నడవాలని మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. సమాజంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అన్నీ కల్తీమయమని హితబోధ చేశారు. శివరామకృష్ణ క్షేత్రంలో కావ్యకంగా గణపతి ముని సంస్కృతిలో రచించిన ఉమా సహస్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. శివరామకృష్ణ క్షేత్రంలో సరోజిని పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన గ్రంథ ఆవిష్కరణలో హజరతయ్య, యాంపాటి శ్రీనివాసరావు, చిలుకోటి మురళి, జయంతి చక్రవర్తి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గరికపాటి నరసింహారావు ప్రసంగాన్ని ఆలకించేందుకు భారీగానే జనం హాజరయ్యారు. ఉమా సహస్రంలో అనేక అంశాలున్నాయని ప్రచురణకర్త వివరించారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ పునర్జన్మ అనేది నమ్మకం కాదని, శాస్త్రీయత అని చెప్పారు. నెలకొన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మళ్ళీ తల్లి ఊళ్ళో వెళ్ళిపోతే ఎంత బాగుండో, అప్పుడే కదా చాలా బాగున్నాం. ఆ తల్లి పాలల్లో కల్తీ లేదు, ఆవిడ పెట్టిన అన్నంలో కల్తీ లేదు. ఇవాళ అన్నంలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, కూరల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ, అన్నిటిలోనూ కల్తీ. ఎందుకంటే మనిషి అనే మనస్సు ఈ శాల్తీ మొత్తం కల్తీ అయ్యాడు, అందుకని అన్ని కల్తీ. వ్యాపారాలు పూర్వము జరిగాయి, వృత్తులు పూర్వము ఉన్నాయి, స్వార్థాలు పూర్వము ఉన్నాయి, యుద్ధాలు పూర్వము జరిగాయి. కానీ పరిస్థితులు ఇంత దారుణంగా లేవు. ఆ మూలంలో అందరికీ ఉన్నది ఏమిటంటే అహంకారం. అహంకారం అసలు ఎవరు, ఆ రూపం ఎవరిది? నేను 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 అని అనుకుంటున్నామే, అది ఎవరిది? ఆ అనుకుంటున్న వాళ్ళు ఎవరు? ఆ నేను అనుకుంటున్నది మనమేనా అని ఆలోచన చేస్తే అందరికీ, అన్ని వృత్తుల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, స్త్రీ పురుషులందరికీ అర్థమైపోతుంది, మనం మనం అనుకుంటున్నది మనం కాదు. అదే ప్రశ్న, దానికి వచ్చిన సమాధానమే కావ్యకంఠ గణపతి మునిని మహర్షి రమణులకి అంకితం చేసేసింది, అంటగట్టేసింది. నేను ఎక్కడి నుంచి కదా అన్నాడు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, 500 కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం గాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 6681000 కి కాల్ చేయండి, లేదా యాక్ ఫాస్ట్ అని 56070 కి SMS చేయండి. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తుంది VMC సివర్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజలుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో విహరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయవెళ్ళు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రండి. హాయి హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. VMC సిబార్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977788. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ACT టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932.
పెళ్లైనా పుట్టినరోజైనా ఫంక్షన్ ఏదైనా ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ళ ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే 2K మరియు 4K వీడియో కెమెరాలు ఫోటో కెమెరాలు కెనాన్ 5D కెమెరాలు LCD టీవీలు LED వాల్ స్క్రీన్ అద్దెకు లభించును బర్త్డే ఫంక్షన్ 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే మరిన్ని వివరాలకు సంప్రదించండి వీడియో టుడే దుర్గయ్య వీధి గవర్నర్పేట విజయవాడ ఫోన్స్ 0866257 3932 మరియు 888-517-888 వెల్కమ్ బ్యాక్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని పీడిఎస్యు డిమాండ్ చేసింది చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో పీడిఎస్యు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సభ నిర్వహించారు ఫీజు నియంత్రణలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీలు ఫీజు దోపిడీ చేస్తున్నాయని అయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు చట్ట ప్రకారం కామన్ ఫీజు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అడ్మిషన్ టర్మ్ స్పెషల్ ఫీజ్ మెటీరియల్ అంటూ రకరకాల పేర్లతో అడ్డగోలుగా పీడిస్తున్నారని అన్నారు హైదరాబాద్ నుండి తరలివస్తున్న ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫీజులను నియంత్రించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు పాల్గొన్నారు ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు వీటిల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కామన్ ఫీజు విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్సి జనరల్ కౌన్సిల్ పిలుపు మేరకు అన్ని జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు చైతన్య నారాయణ భాష్యం నలంద లాంటి విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఫీజులని కామన్గా వసూలు చేయకుండా తమ ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉన్నారు ఒలింపియాడు టెక్నో స్మార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి ఒకే స్కూల్ మీద అనేక బ్రాంచ్లను ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1 జీవో నెంబర్ 42లని ప్రామాణికంగా పాటించకుండా ఈరోజు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫీజులు నియంత్రించాల్సిన కమిటీలని ఈరోజు వాటిని కేవలం నామమాత్రంగా మార్చి ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఫీజుల దోపిడీని అరికట్టి కామన్ ఫీజు విధానాన్ని అమలు చేసేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వం మెడలో ఉంచి తీరుతామని పీడిఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఫీజులని ధరల్ని నియంత్రించాలి అధిక ఫీజులు నియంత్రించాలని చెప్పి చెయ్యాలి కానీ ఏమున్నా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా పేద ప్రజలకి చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా లేదు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏది పాటించడం లేదు ఫీజుల్ని నియంత్రించాలని చెప్పి అధిక ఫీజుల్ని నియంత్రించాలని చెప్పి ఒకే విధానం కార్పొరేటు విద్యాలయాల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ స్కూళ్లలో ఒకే విధానం ఫీజుల నియంత్రణ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేందుకు నిదర్శనమే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు రాజకీయ నాయకుడిగా వెంకయ్య నాయుడు అందించిన సేవలను అభినందించి సన్మానించి సత్కరించారు రాజ్యసభ సభ్యులుగా 4వ సారి ఎన్నికైన వెంకయ్య నాయుడుకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు విజయవాడలో వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వెంకయ్య నాయుడు ఆత్మీయ అభినందన సభకు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రముఖులంతా హాజరయ్యారు వెంకయ్య నాయుడు విలక్షణమైన వ్యక్తి అని కేంద్రంలో కీలకంగా ఉంటూ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడారు ఇండియాలో పేరుగాంచిన వ్యక్తి వెంకయ్య అని అయితే లాటరీ జాక్పాట్ల ద్వారా వెంకయ్య నాయుడు ఎదగలేదని కష్టపడి సాధనతో ఎదిగారని చంద్రబాబు అన్నారు నా ఎదుగుదలకు విజయవాడ కూడా ఎంతో కీలకమని అన్నారు 1978 నుండి తాను ఎదుర్కొన్న రాజకీయ అంశాలను వివరించారు నన్ను ఓడించడానికి ఇందిరాగాంధీని తీసుకొచ్చారని అన్నారు ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేసినా డిపాజిట్లు దక్కలేదని చెప్పారు అయినా ప్రజాస్వామ్యంను రక్షించేందుకు ఆ రోజుకు నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిస్తే రామారావుకు అండగా నిలిచామని వెంకయ్య నాయుడు వెల్లడించారు వెంకయ్య నాయుడు బీజేపీ టీడీపీతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారు విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం చాలాసార్లు మెషిన్లు కూడా అరిగిపోతూ ఉంటాయి ఒకసారి పనిచేస్తూ ఉంటే విసుగు పుడుతుంది ఒకసారి మళ్ళీ రిపేర్కి పంపించేస్తే కొత్త మెషిన్లు తెచ్చుకుంటాం కానీ ఆయనలో పని చేస్తూనే ఉంటాడు పనిలో ఆనందం అదే మార్గం మీరు ఒకసారి చూస్తే నేను చాలాసార్లు చూశాను
ఎప్పుడు కూడా ఏదో చేయాలని తప్పునుండే వ్యక్తి. తప్పునుండే వ్యక్తికి ఎవరన్నా మీరు జీవితంలో చూడండి, విసుగు ఉండదు, విరామం ఉండదు. అదే మరి ఏ పని చేసినా ఆనందం ఉంటుంది తప్ప అందులో బాధ కూడా ఉండే అవకాశం ఉండదు. అలాంటి వ్యక్తి స్థాయిలో ఎదగడంలో విజయవాడ కూడా నాకు రాజకీయ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించిందని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. 1978 నెల్లూరు జిల్లాలో, మా జిల్లాలో 10 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ గాలి అప్పుడు, నేను ఒక్కడనే ప్రతిపక్షంలో గెలిచాను. రెండవది అప్పుడు నన్ను ఓడించాలని ఇందిరమ్మను తీసుకొచ్చారు. మా తాలూకా జనం ఉదయగిరిలో ఇందిరమ్మను చూడాల, హెలికాప్టర్ని చూడాల, రైలు కూడా చూడాల, పాపం అక్కడ బయటకు పోయి చూసి ఉంటారు. ఇందిరమ్మను తీసుకొచ్చారు అసెంబ్లీ ఎలక్షన్లో. ఇందిరమ్మ ఏంటంటే వెంకయ్యనాయుడు గెలవకూడదని పనిచేయదా. తర్వాత 83 ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు ఏదైనా పొత్తు అని చూశారు. అవేం కాల, సాధ్యం కాల. సో ఎన్టీ రామారావు గారు వచ్చి నెల్లూరు జిల్లాలో ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా ఒక ప్రభంజనంలాగా రామారావు గారు మొత్తం అంతా ఊట చేశాడు అని కాంగ్రెస్ పార్టీని. ఊట చేసినప్పుడు నెల్లూరు జిల్లాలో 11 సీట్లు ఉన్నాయి. 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది. నేను ఒక్కడనే తెలుగుదేశానికి వ్యతిరేకంగా నిలబడి గెలిచాను. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు ఆ రోజు నాదెండ భాస్కర్ రావు మిగతా వాళ్ళు ఆ రోజు రామారావు గారి పక్క గట్టిగా ఎందుకు నిలబడ్డామంటే రామారావు గారి సినిమా నటన చూసో, లేకపోతే ఆయన తెలుగుదేశమనో, లేదా ఇంకోటనే కాదు, రామారావు గారికి ప్రజలు అంత పెద్ద అఖండ పట్టాభిషేకం కావిస్తే, కాంగ్రెస్కి వ్యతిరేకంగా తిరిపిస్తే దుర్మార్గం చేసి తన వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి రామారావు గారికి అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యం పరిరక్షించాలని రామారావు గారిని వెనక్కి తీసుకొచ్చిన దాంట్లో కూడా ముందున్నా నేను. వాళ్ళతో కలిసి అందరం కూడా ఆగస్టు ఉద్యమాన్ని కూడా ఎదురు చేశామంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. దేశంలోనే ఏపీఎస్సీ కార్పొరేషన్ ను అభివృద్ధి పదంలో నడిపించనున్నామని కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. భూమి లేని పేదలకు భూమిని ఇచ్చేందుకు కూడా యోచిస్తున్నట్లు జూపూడి వెల్లడించారు. సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో 13 జిల్లాలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఎస్పీల అభివృద్ధికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే విధంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. 100,000 మందికి ఉద్యోగాలు లక్ష్యంగా స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని జూపూడి ఆదేశాలు జారీ చేశారు. భూమి లేని పేదలకు భూ కేటాయించాలని, అందుకు కావలసిన ప్రణాళికలు రూపొందించి అర్హులైన వారందరికీ భూములు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రం విడగొట్టబడిన తర్వాత నూతనంగా వస్తున్న ఛాలెంజెస్ని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి సంక్షేమం ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉందని భావించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల కన్నా గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ పనిచేయాలి. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల దళిత కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి 1 కోటి మంది జనాభా, వీళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి 2016-17 $1,090 కోట్ల బడ్జెట్టు, ఇదే కాక అవసరమైతే ఇంకా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కోసం మీరు ప్లాన్స్ తయారు చేయండి. అగ్రికల్చర్ లేబరర్గా, వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి దళితులు, నాకు భూమి ఉండాలి, నేను వ్యవసాయదారుడిగా మారాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ల్యాండ్ ఈజ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే 500,000 రూపాయలకి 1 ఎకరా భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనివ్వటం కోసం వాళ్ళకి ఫర్దర్గా సపోర్ట్ చేసి ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ సపోర్ట్ కూడా ఇవ్వటం, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఒక అంశం కూడా ఇక్కడ చర్చకు రాబోతుంది. వీటితో పాటు ఇండివిజువల్స్ నిలబడటం కోసం చిన్న చిన్న వ్యాపారాలు కానీ, లేకపోతే వాళ్ళు అనుకున్న లైన్స్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే మార్గాల్ని ఎస్సీ కార్పొరేషను స్పీడప్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును అభినందించిన ఆత్మీయులు. రాష్ట్రానికి పెద్దది కంటూ పొగట్టులు చేసిన సీఎం చంద్రబాబు. పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు. యూనిసెఫ్ చీఫ్ సుభాని బ్రూ వెల్లడి. ఎస్సీల అభివృద్ధి కోసం వినూత్న పథకాలు అమలు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్. విద్యా హక్కు చట్టం అమలు చేయండి. కార్పొరేట్ ఫీజులు నియంత్రించాలి. పీడిఎస్యు డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.